లోక్ సభ ఎన్నికల్లో పోటీపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించిందా? తెలంగాణలో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించేందుకు స్కెచ్ వేస్తోందా? పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఉమ్మడి మెదక్ జిల్లా నుండి పోటీ చేయబోతున్నారా? మెదక్ లోక్సభ బరిలో దిగితే సెంటిమెంట్ కలిసొస్తుందా? లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ నజర్. మెజారిటీ స్థానాల్లో విజయం కోసం స్కెచ్. మెదక్ బరిలో సోనియాను దింపే అవకాశం. తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో పోటీపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో ఏదో ఒక నియోజకవర్గం నుండి పార్టీ అగ్రనేత సోనియా గాంధీని బరిలో దింపాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇందులో భాగంగా మెదక్ లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేయించాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మెదక్ లోక్సభ నియోజకవర్గంపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ గంపెడాచులు పెట్టుకున్నాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ హాట్ సీట్గా మారిందని టాక్ వినిపిస్తోంది. 1982లో మెదక్ నుండి ఇందిరాగాంధీ పోటీ చేసి విజయం సాధించడమే కాకుండా ప్రధాని అయ్యారు. క్లిష్ట సమయంలో మెదక్ పార్లమెంట్ నుండి సునాయాసంగా గెలిచారు ఇందిరాగాంధీ. పైగా మెదక్ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్గా మారింది. ఈ నేపథ్యంలో మెదక్ బరిలో సోనియా గాంధీని పోటీ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా సెంటిమెంట్ రగిలించవచ్చని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అయితే సోనియా గాంధీ మెదక్ నుండి పోటీ చేస్తారా లేదా అన్నదానిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో ఏకంగా 6 స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఒకే ఒక్క స్థానం హస్తం చేతికి చిక్కింది. మెదక్ పార్లమెంట్ పరిధిలో మెదక్, సంగారెడ్డి, పటాన్చెరు, సిద్దిపేట, నర్సాపూర్, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాలున్నాయి. ఇందులో మెదక్ స్థానం మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. మిగతా 6 బీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ ఇక నుండి పోటీ చేస్తారా అన్న అనుమానం ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణ ఇచ్చిన పేరు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో గెలుపు ఈజీగానే ఉంటుందన్న నమ్మకం కూడా వ్యక్తమవుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరూ ఇదే పార్లమెంట్ పరిధిలో ఉండడంతో సోనియా ఇక్కడి నుంచి పోటీ చేస్తే బీఆర్ఎస్ ను కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుందని కాంగ్రెస్ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తే ఆ ప్రభావం ఇతర జిల్లాలపైనా పడుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అనివార్య పరిస్థితులు తలెత్తితే సోనియా గాంధీ బదులు ప్రియాంక గాంధీ లేదంటే రాహుల్ గాంధీ కానీ ఇక్కడి నుండి పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం బలంగా సాగుతోంది. మరోవైపు జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుండి సోనియా గాంధీ పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారమూ జరుగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 7 స్థానాల్లో జహీరాబాద్, బాన్స్వాడ, బీఆర్ఎస్ గెలుపొందగా కామారెడ్డిలో బీజేపీ విజయం సాధించింది. ఆంధోల్, నారాయణఖేడ్, ఎల్లారెడ్డి, జుల్కల్ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. పైగా ఈ అసెంబ్లీ స్థానాలు గతంలో మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉండేవి. దీంతో సోనియా గాంధీ జహీరాబాద్ నుండే పోటీ చేసే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు లెక్కలు వేస్తున్నారు. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించేందుకు ముమ్మర కసరత్తే చేస్తోంది. లోక్సభ ఎన్నికల్లో విజయం ద్వారా బీఆర్ఎస్ బీజేపీని గట్టిగా దెబ్బకొట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.